హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ బాగున్నారు కదా? ఎస్, వెయిటింగ్ ఫర్ అవర్ శారీస్. ఎస్, మీకోసం ఈరోజు కూడా బ్యూటిఫుల్ డిజైన్ శారీస్ తీసుకొచ్చాను. ఆర్గన్జాస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఆర్గన్జాస్ అంటే నాట్ దట్ ప్యూర్, సెమీ ప్యూర్స్ ఉన్నాయి. ఆర్గన్జాస్ లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ మీ అందరి ఫేవరెట్ అయిన లేజర్ జార్జెట్స్ కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా, ఎక్కువ పొద్దుగత లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్టింగ్ విత్ దిస్ brightest of the bright, beautiful pink, rani pink. It's a soft organza saree only. Soft organza saree. See the hand embroidery, flower vases, flower bunches, chakkaga decorate chesaru saree ni. హ్యాండ్ వర్క్ తోటి మొత్తం పర్ల్స్ అండ్ కర్దానాతో వచ్చిన ఫ్లవర్ బంచెస్, చక్కటి వర్క్మెన్షిప్ ఉంది ఈ బుటీస్లోని. పింక్ మీద ఈ పర్ల్ అండ్ గోల్డ్ చక్కగా కనిపిస్తుంది. ఇట్స్ అ సాఫ్ట్ ఆర్గన్జా శారీ, సాఫ్ట్ ఆర్గన్జా శారీ అండ్ స్కాలప్ బార్డర్ కూడా ఉంది సింపుల్గా. ఇది దీనికి కాంట్రాస్ట్ బేబీ పింక్, ఇది డార్క్ పింక్ కాబట్టి దీని సిస్టరు బేబీ పింక్ ఇది. ఈ బేబీ పింక్తో దీని మీద కూడా హ్యాండ్కి వచ్చేసరికి వర్క్ వస్తుంది, ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ. దీని ప్రైస్ వచ్చేసరికి 3200 ఓన్లీ. ఎస్, ఇంత వర్క్ వచ్చి అండ్ దిస్ ఇస్ అ సాఫ్ట్ ఆర్గన్జా కదా, అండ్ ట్రాన్స్పరెంట్గా లేనే లేదు, అసలు ట్రాన్స్పరెంట్ లేనే లేదు. ఆర్గన్జాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ వస్తున్నాయి కదా, కొన్ని కొన్ని థిక్గా ఉంటాయి, కొన్ని కొన్ని సాఫ్ట్ అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంటాయి, బట్ దిస్ ఇస్ సమ్హౌ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్. బాగుంది శారీ ఇది అండ్ విత్ దిస్ బేబీ పింక్ బ్లౌజ్. బ్లౌజ్ మీద కూడా స్లీవ్స్కి చక్కగా వర్క్ వచ్చింది. 3200లో ఉంది. యాక్చువల్ కాస్ట్ ఇది 3700, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల బాగుంది చీర, బాగో కాదు 3200 వర్త్ అనిపించింది నాకు. సో 3200లోనే ఇస్తాను. ఇది హైట్ వచ్చేసరికి 43 inches ఉందండి. ఇలా వస్తాయి ఫ్లవర్ బంచెస్ వచ్చేసరికి, ఇట్లా దగ్గర దగ్గరగా వస్తాయి ఫ్లవర్ వాజెస్ హ్యాండ్ వర్క్తో బూటీస్. అండ్ 43 inches రెగ్యులర్ హైట్, 5'3" 5'4" హైట్ వాళ్ళ వరకు చక్కగా వస్తుంది, అంతా ఎక్కువ అయితే రాదు. ఎస్, ఆర్గన్జాలోనే దిస్ ఇస్ ద సెకండ్ అదర్ కలర్ అండి. సెకండ్ కలర్ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇట్స్ ఎన్ ఆర్గన్జా విత్ లైట్, చాలా లైట్గా ఉండి ఉండనట్టుగా ఉండే వైట్ స్ట్రైప్స్ వచ్చినాయి, లెహరియా కైండ్ ఆఫ్ స్ట్రైప్స్, మంచి బ్రైట్ రామా బ్లూ. ఇవన్నీ కూడా మంచి బ్రైటర్ కలర్స్, నాట్ ద పేస్టల్ షేడ్స్ ఆన్ దిస్ వీడియో. అన్ని బ్రైట్ కలర్. ఈ బ్లూ మీద ఈ వైట్ పర్ల్ బాగా బ్రైట్గా గ్రాండ్గా కనిపిస్తుంది. హ్యాండ్ వర్క్ చేసిన స్కాలప్ బార్డర్ ఇది, రామా బ్లూ. మంచి కాంప్లెక్షన్ ఉండే వాళ్ళకి, ఏ కొంచెం ఫెయిరర్ కాంప్లెక్షన్ వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది ఈ కలర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ మీద కూడా నెక్ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది. సేమ్ ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్. ఇది 3700లో ఉంది. ఎస్, 3700లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ గ్రాండ్ వర్క్ బార్డర్. ఇది వర్క్ చక్కగా 3 lines వచ్చింది వర్క్ తోటి, ఇలా యాడ్ చేశారు ఆర్గన్జా కాబట్టి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండే ఆర్గన్జానే 3700లో ఉంది. సీ సింగిల్ రామా బ్లూ, సీ నేను కట్టుకున్న శారీ కలర్ అయిపోవడము రామా బ్లూ, అంద బ్లూ అని కూడా అంటాం కదా అది. సీ సింగిల్ లేయర్లో వేస్తే ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. చిన్న చిన్న బుటీస్ వచ్చాయి, ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఇట్లాగా పర్ల్స్ తోటి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసరికి 44 inches హైట్ ఉందండి, అంటే 5'5" వాళ్ళ వరకు వస్తుంది. ఓకే, బ్రైట్ కలర్ గ్రాండ్ లుక్ ఉంది. 3700కి వర్త్ ఇట్ గ్రాండ్ లుక్, హ్యాండ్ వర్క్గా ఇవ్వచ్చు. ఓకే, ఇదే ఆర్గన్జాలో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్, వర్క్ మనకి హ్యాండ్ వర్క్ లేకపోతే యూజ్ చేసిన మెటీరియల్ దీన్ని బట్టి ప్రైజింగ్ మారుతూ ఉంటుంది కదా. అలాగే ఇది కూడా ఆర్గన్జానే. దిస్ ఇస్ ఆల్సో నాట్ ప్యూర్ ఆర్గన్జా అండి, ఇది కూడా సెమీనే ఆర్గన్జానే, బట్ దిస్ ఇస్ డబుల్ షేడెడ్, లైట్ గ్రీన్ టు డార్క్ గ్రీన్ డబుల్ షేడ్ వచ్చింది. అండ్ హ్యాండ్ వర్క్ అండి, ఫ్రెంచ్ నాట్ వర్క్ బుటీస్ వచ్చాయి, ఇట్లా కలర్ఫుల్ ఫ్రెంచ్ నాట్ వర్క్ బుటీస్ వచ్చాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇట్లా ఫ్లోరల్ బ్లౌజ్. మనం ప్రింటెడ్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ చూసాము, దాన్ని రివర్స్ చేసాము ఈ కాన్సెప్ట్. ప్లెయిన్ శారీ అది డబుల్ షేడెడ్ శారీ, ప్రింటెడ్ ఫ్లోరల్ బ్లౌజ్ అండ్ దాని మీద కూడా ఇట్లా కర్దానా వర్క్ వచ్చింది, హ్యాండ్ వర్క్ చక్కగా హ్యాండ్తో వర్క్ చేసింది. అండ్ నెక్కి అవుట్లైన్ వస్తుంది అండ్ అగైన్ దీనికి స్లీవ్స్కి వచ్చేసరికి, స్లీవ్స్ పార్ట్లోకి వచ్చేసరికి ఇలా వస్తుంది ఫ్లోరల్ ప్రింటెడ్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అండ్ పళ్ళులో కూడా హైలైట్ చేశారు దీన్ని. సో దిస్ పళ్ళులో కూడా చక్కగా హైలైట్ చేసిన వరకు దీని కాస్ట్ వచ్చేసరికి 5000. ఎస్, 5000లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్లోరల్ బ్లౌజ్, డబుల్ షేడ్ అండ్ వర్క్ అని యాడ్ ఆన్ అవుతాయి కదా, ఏమేమి చేశారో అన్నిటికీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అ డబుల్ షేడెడ్ గ్రీన్ కలర్. గ్రీన్ కూడా బాడీగా లేదు, చక్కగా డీసెంట్ గ్రీన్.
టోటల్ ఫ్యామిలీ ఉంది, గ్రీన్ ఫ్యామిలీ ఉంది, 5000 లో ఉంది. నౌ కమింగ్ టు సార్, రేర్ శారీ అండి, ఎప్పుడు నేను చూపించలేదు ఇలాంటి శారీ. నిన్నలో చూపించాను, ఇట్స్ అ ప్యూర్ సిల్క్ లెనిన్ బ్లాక్. బ్లాక్ ఫేవరెట్స్ ఉండే వాళ్ళకి అసలు మంచి ఫీస్ట్ ఇది. చాలా చక్కగా ఉంది, ఫ్యాబ్రిక్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షైనీ, ఎందుకంటే ఇట్స్ సిల్క్ లెనిన్ అనమాట. ప్యూర్ సిల్క్ లెనిన్ వల్ల ఫ్యాబ్రికే షైన్ అవుతుంది. దీని మీద ఎంత చక్కగా కూర్చోబెట్టారు చూడండి ఫ్లవర్స్ని. హ్యాండ్ వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్, ఇది కలర్ఫుల్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది. ఇంకా దీన్ని ఎందుకు హైలైట్ చేశారంటే, హైలైట్ అవుతుంది ఏంటంటే దీనికి బోర్డర్ చూడండి, ఇట్లా వాట్ ఈస్ దిస్ కాల్డ్ క్రోషియో లేస్ అంటాం కదా, హ్యాండ్ వర్క్తో చేసిన క్రోషియో లేస్ బార్డర్ డీసెంట్గా ఉంది. సెల్ఫ్ కలర్, బ్లాక్ టు బ్లాకే సెల్ఫ్ కలర్తో వచ్చింది, దీని మీద అటాచ్ చేసింది. అండ్ పళ్ళులో కూడా బాగా హైలైట్ చేశారు వర్క్ని. శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వస్తాయి, అక్కడక్కడ బుటీస్ వస్తాయి, ఇక్కడతో అయిపోలేదు. బ్లౌజ్ కూడా ఉంది, బ్లౌజ్ మీద కూడా ఫుల్గా వర్క్ వస్తుంది. ఎలా అంటే బ్యాక్ అంతా ఇట్లా దగ్గర దగ్గర బుటీస్ వస్తాయి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బ్లాక్ శారీ కావాలి, మంచి బ్లాక్ శారీ కావాలి అనుకునే వాళ్ళకి చక్కటి ఆప్షన్ ఇది. దీని కాస్ట్ వచ్చి 5500 అండి, 5500లో ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి. బికాస్ ఇట్స్ ప్యూర్ సిల్క్ లెనిన్, ప్యూర్ సిల్క్ లెనిన్ అండ్ హ్యాండ్ వర్క్ అండ్ అటాచ్డ్ క్రోషియో లేస్ చాలా చక్కగా ఉంది, మంచి బ్లాక్. హైట్ కూడా ఫుల్గా ఉందండి, ఈ లెట్ మీ చెక్ ప్రాపర్లీ, 45 inches హైట్ ఉంది ఇది, 45 inches వస్తుంది, చాలా హైట్ ఉండే వాళ్ళ వరకు వస్తుంది. బాగుంది శారీ. అండ్ నౌ దిస్ ఇస్ ఐ ఫీస్ట్, మన అందరి ఫేవరెట్ లేజర్ జార్జెట్. దీని గురించి చెప్పక్కర్లేదు, నేను చెప్పి చెప్పి చాలా ఉపోద్ఘాతం చేశాను. బట్ దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ రియలీ రియలీ బట్టరీ సాఫ్ట్, అంత చక్కగా ఉంటుంది. సీ దిస్ మంచి గ్రే కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, దీని మీద ఫ్లోరల్ ప్రింట్, సారీ ఫ్లోరల్ ప్రింట్ మీద ఈ ఫ్లవర్స్కి చక్కటి ప్లేస్మెంట్ తోటి వచ్చిన గోల్డ్ స్టోన్స్ వచ్చింది, సరోస్కి స్టోన్స్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ తోటి అటాచ్ చేశారు. పింక్ కలర్ పర్ల్, ఇది పింక్ పర్ల్ వర్క్ వచ్చింది. అసలు ఫీల్ అయితే జార్జెట్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది. 2500లో ఉంది, జస్ట్ చిన్న పార్టీ వేర్కి, చిన్న చిన్నగా బయటకు కట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్రింటే, సేమ్ కలర్ దగ్గర దగ్గరగా వస్తుంది, ఇట్లా నెగటివ్ షేడ్ వచ్చి. ఈ ఫ్లవర్ని చిన్న సైజ్ చేసి పెడతారు బ్లౌజ్లోకి వచ్చేసరికి ప్రింట్. ఇంకా ఫీల్ అయితే జస్ట్ యూ కెన్ వేర్ డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేసేసుకోవచ్చు అంటుంది కదా, అలా ఉంటుంది ఇది. అండ్ ఈ పర్ల్స్ కూడా పోవండి, పట్టుకొని పీకి పనిగట్టుకొని ఇది రావాలని పీకితే వస్తాయి, లేకపోతే రావు. ఓకే, దిస్ ఇస్ ద శారీ, మంచి డార్క్ గ్రే కలర్ మీద కలర్ఫుల్ ప్రింటెడ్ వచ్చింది, 2500, వెరీ రీజనబుల్లో ఉంది. ఈ వర్క్ యాడ్ అయింది కాబట్టి, వితౌట్ దిస్ వర్క్ అయితే మీకు అందరికీ తెలుసు 1950 శారీ. బట్ కొన్న వాళ్ళే చాలా మంది కొంటున్నారు, ఎందుకంటే ఒక్కసారి ఈ శారీ క్లాత్కి అలవాటు పడితే అన్ని సందర్భాల్లోనూ ఇదే కట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది క్లాత్, చక్కగా ఉంటుంది. నార్మల్ సిల్క్ శారీస్తో దీన్ని కంపేర్ చేయొద్దు, దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ లేజర్ జార్జెట్, దీని కౌంట్ ఫీల్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. అందుకనే 1950 వర్క్ వచ్చింది కాబట్టి 2500. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ. అందుకే నచ్చాయి కదా, నచ్చినట్టయితే మీకు తెలుసు ఎలా కొనాలో, వాట్సాప్లో మాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి, మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అదర్వైజ్ మీరు మా వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మా ఛానల్ని అప్పుడప్పుడు చెప్తుంటాను, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.